చిన్న ఉద్యమ సంస్థగా మొదలై ఈ రోజు దేశాన్ని ఆకర్షించే విధంగా టిఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. ఈ రోజు ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ భవన్ కు శంకుస్థాపన చేస్తూ ఉన్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాలు మండలాలు అదేవిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పార్టీ జెండాలను ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు టిఆర్ఎస్ శ్రేణులు. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ పరిధిలోని హఫీజ్పేట్ డివిజన్లో ఉన్నాం. నాతో పాటు హఫీజ్పేట్ డివిజన్కి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఉన్నారు. పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. అసలు ఎందుకు ఈ సంబురాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా హఫీజ్పేట్ డివిజన్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారు, ఏం చెప్పదలుచుకున్నారు? శేర్లింగంపల్లి హఫీజ్పేట్ డివిజన్లోనే కాదండి, యావత్ తెలంగాణలో ప్రతి వాడలో ఈరోజు జెండా పండుగ అంగరంగ వైభవం జరిగింది. దీనికి ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేయటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేయడము, మన సీఎం కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెచ్చి దాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడము, సంక్షేమ పథకాలు అంటే మీరు చూసుకున్నట్టయితే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ డబుల్ బెడ్రూమ్స్ అని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి మహిళలకు కానీ ఎంతో అభివృద్ధి చెందడంలో సీఎం కేసీఆర్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శేర్లింగంపల్లిలో హఫీజ్పేట్ డివిజన్లో మా స్థానిక శాసనసభ్యులు అరకపూడి గాంధన్న గారు, అలాగే కార్పొరేటర్ జగదీష్ అన్న గారు, ఇక్కడ లోకల్ నాయకులు, వార్డు మెంబర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన నాయకులు అందరూ వేలాదిగా ఇక్కడ రావడము, ఈరోజు జెండా పండుగ కన్నుల పండుగ చేసుకోవడము జరిగింది. అదేవిధంగా ఒక పాయింట్ చూసుకున్నట్టయితే యావత్ భారతదేశంలో మన సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్రాంతీయ పార్టీ ఈరోజు ఢిల్లీలో పార్టీ శంకుస్థాపన, అక్కడ మనము ఢిల్లీలో ఈరోజు భవనము శంకుస్థాపనకి ఒక ప్రాంతీయ పార్టీ, అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బంగారు తెలంగాణ దిశలో ఇంకా రాబోయే తరంలో మనము ముందుకెళ్ళి అందరూ కలిసికట్టుగా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మరియు మద్దతు పలుకుతూ ఇంకో ఫర్దర్గా కూడా బంగారు తెలంగాణ దిశగా అందరూ కూడా సహకరించాలని తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై. సార్ చివరిగా చెప్పండి, ఆల్రెడీ మీ అధ్యక్షుడు కేసీఆర్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు, ఈరోజు జెండా పండుగ తర్వాత రాబోయే రోజుల్లో వార్డు కమిటీలు కానివ్వండి, డివిజన్ కమిటీలు వేయాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త 2 సంవత్సరాలు గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అధ్యక్షుడు చెప్పారు. మీ ఆధ్వర్యంలో మీరు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో కమిటీల విధి విధానం ఎలా ఉండబోతుంది? ఈ పార్టీలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కార్యకర్త పోస్టుల గురించి కాకుండా కూడా అందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి మనము పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పార్టీ ఆదేశాలు ఎట్లా ఉంటాయో అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కూడా అదేవిధంగా ఫాలో అవుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్. హఫీజ్పేట్ డివిజన్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, ఖచ్చితంగా దేశం మొత్తం టీఆర్ఎస్ వైపు చూస్తూ ఉంది, రాబోయే రోజుల్లో కూడా అధికారం టీఆర్ఎస్దే అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.